హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల ఆరాధ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది. సో వీడియో లెంగ్ అయిపోతుందని చెప్పేసి నేనైతే అక్కడికి ఆపేసి నెక్స్ట్ వీడియో కింద నేనైతే జనరేట్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్, మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ రోజుతో మన ఛానల్లో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 8K అయ్యారండి. సో నౌ వీఆర్ 8,000 ఫ్యామిలీ అనమాట, 8K సబ్స్క్రైబర్స్. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా 2,000 అయితే కనుక 10K అవుతారు. సో ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టం ఇది. ఈ కష్టం వెనకాల చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. సో దానికి సపరేట్గా వీడియో షేర్ చేస్తాను 10K అయిన తర్వాత. సో ఇంకా లాస్ట్ బ్లాగ్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను మానిటైజేషన్ గురించి అండి. సో చూసే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏవో వచ్చేస్తాయేమని అనుకుంటున్నారు. సో అలా ఏం లేదండి, ఆల్రెడీ చెప్పాను. బట్ ఛానల్ పెట్టిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఛానల్ని కూడా. సో మనం వేరే వాళ్ళది కంటెంట్ కాపీ చేసినా, ఏదైనా కాపీ చేసి లేదంటే మనం అగెనిస్ట్గా వెళ్ళినా కూడా యూట్యూబ్కి మన ఛానల్ అనేది టర్మినేట్ చేసేస్తుందండి, అసలు కనిపించదు అనమాట యూట్యూబ్లో. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, ఇన్ని రోజులు చూసుకుని ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా కూడా యూట్యూబ్ అనేది దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అవైతే ఫాలో అవ్వాలండి మనం. సో ఇక్కడ వచ్చేసి మేము మాకు తెలిసిన ఆయన్ని కలవడానికి వచ్చామని చెప్పాను కదా, నాకు జాబ్ ఇప్పించిన ఆయన్ని. సో ఆయన్ని కలిసిన తర్వాత సేమ్ ఏలూరులోనే మా మరిది గారు కూడా ఉండడం అనమాట. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు రమ్మని. సో వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళకూడదు కదా, సో అందుకని ఇక్కడైతే పపాయ తీసుకున్నాము, నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఐస్ క్రీమ్ లాస్ట్ వీడియోలో తీసుకున్నామండి. సో ఈ వీడియోలో మీకు పపాయ కనిపిస్తుంది అనమాట, పపాయ ఇంకా ఐస్ క్రీము. వెళ్ళేటప్పటికైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు మా కో సిస్టర్ వాళ్ళు. ఇంకా వెళ్ళగానే లంచ్ అయితే, లంచ్ టైంకి వెళ్ళామండి, వెళ్ళేటప్పటికి 12 అలా అయిందనుకుంటా. సో లంచ్ అయితే చేసేసాము మా కోసం. మా కో సిస్టర్ వచ్చేసి ఎగ్ కర్రీ చేశారు అండ్ పిక్కిలు ఏదో ఒకటి వేసుకుని అయితే తినేసాము. తిన్న తర్వాత ఇంకా మా మరిది గారు బెడ్రూమ్లోకి లైట్స్ తీసుకున్నారంటండి, వాళ్ళ అన్నయ్యని చూపించి బాగున్నాయా అన్నయ్య అని చూపిస్తున్నారు. నాకు అదే అనిపించింది, ఎంతైనా ఎన్ని అనుకున్నా మన ఓన్ సిస్టరు ఓన్ బ్రదరు ఆ రిలేషన్ అనేది వేరే ఉంటుందండి కంపేర్ టు వేరే వాళ్ళతో చూస్తే మనం. సో ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా మా అన్నయ్య మా తమ్ముడు లేదంటే మా అక్క మా చెల్లి అనుకుంటాము. అదే యాక్చువల్గా కొంతమంది అయితే ఒక్కళ్ళు చాలు అనుకుంటున్నారండి. నేను కూడా ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఇబ్బంది అనుకున్నా కానీ కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారనుకోండి వాళ్ళకంటూ తోడు ఉంటుందన్నమాట ఒక్కళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎంత చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా ఏ ఆపదలో ఉన్నా ఓన్నే మనకి కజిన్ కదండి. సో అందుకని ఇద్దరుంటే కనుక బెస్ట్ అనుకుంటున్నా నేను. లేదు న్యూక్లియర్గా ఉంటే కూడా ఈ జనరేషన్ బట్టి న్యూక్లియర్గానే ఇష్టపడుతున్నారు చాలామంది ఫ్యామిలీస్. మా కో సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్కి రెడీ అయ్యామండి. అంటే 1 మంత్ బ్యాక్ వీడియో అన్నాను కదా, సో అందుకని సంక్రాంతి దగ్గరలో ఉంది, సంక్రాంతి షాపింగ్ చేద్దామని అయితే నలుగురం వెళ్ళాం మేము. సో సౌత్ ఇండియాకి వెళ్ళామండి, వెళ్ళి మొత్తం అంతా చూశాను, ఎక్కడా కూడా సరిగా నచ్చలేదు. సో ఫైనల్గా ఒకటైతే నచ్చింది మెరూన్ కలరు. సో అదైతే కట్టి చూపిస్తున్నారు. సో శారీస్ డ్రెస్సులు కూడా కొన్ని చూడడానికి బాగుంటాయండి, ఇంకొన్ని వేసుకుంటే బాగుంటాయి. సో శారీ కూడా మనం వేసుకుంటే దాని లుక్ ఎలా ఉన్నది అన్నది తెలుస్తుంది. సో అందుకని కట్ అయితే చూపించమన్నాము, నచ్చితే కనుక తీసుకోవచ్చని. సో ఫైనల్గా అదైతే నచ్చిందండి. ఇంకా రిమైనింగ్ శారీస్ కూడా ఏవో చూసాము. ఇంకా ఈ మోడల్ మన దగ్గర ఉంది కదా ఇది వద్దులే, ఈ కలర్ ఉంది కదా ఇది వద్దులే అనుకోవడమే సరిపోతుందండి షాపింగ్కి వెళ్తే సెలెక్ట్ చేసుకోవడం కంటే.
ఫైనల్ గా 2 శారీస్ అయితే తీసేసుకున్నానండి. తీసేసుకుని ఫొటోస్ కి అయితే ఫోజులు ఇచ్చేసాను. శేఖర్ అయితే వీడియో తీశారు ఇక్కడ. సో ఇంకా అక్కడ సౌత్ ఇండియా ఎంట్రన్స్ లో చాలా బాగుందండి డెకరేషన్. అండ్ దట్టు కూడా ఆ రోజు లక్కీ డ్రా పెట్టారు, సంక్రాంతి రోజు తీస్తారంట. ఏమో మనకు కూడా ఏమైనా తగులుద్దామని చెప్పేసి ఏదో చీకట్లో రాయితే వేసాము, డీటెయిల్స్ అన్ని రాసేసి స్లిప్ మీద. సో వాటిలో అయితే వేసి వచ్చామండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి మిమ్మల్ని నలుగురం కూడా. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేటు, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.